హాయ్ అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. మనలో చాలామందికి మొక్కలు చూస్తూ ఉండగానే ఎండిపోతూ ఉంటాయి లేదా చనిపోతూ ఉంటాయండి. అసలు ఏమీ అర్థం కాదు. ముఖ్యంగా జామ చెట్లు, నిమ్మ చెట్లు ఇవన్నీ కూడా. దీనికి కారణం న్యూమటోడ్సే అండి. ఈ న్యూమటోడ్స్కి చాలామంది దగ్గర చాలా పరిష్కారాలు చాలామంది చెప్తూనే ఉంటారు. కానివ్వండి, బెస్ట్ సొల్యూషన్ అనేది ఇప్పటివరకు అసలు తెలియనే తెలియదండి. కాకపోతే ఒక మంచి పరిష్కారం మాత్రం మన గ్రామ బజార్ అనే చోట మాత్రం దొరికిందండి. అంటే 100% సక్సెస్ అని మాత్రమే చెప్పచ్చు. అది ఏ విధంగా అనేది కూడా వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ సమస్యకు, అంటే న్యూమటోడ్స్ ప్రాబ్లమ్స్కి 100% సొల్యూషన్ ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. ఇది గుజరాత్లో ఒక రైతు పంపించాడు. ఇది చూడండి, 27 జనవరి 2023 15-2 ఈ మొక్క ఇలాగైంది. 19 డేస్కి అన్నమాట. ఆకులు ఇలాగ ఎండిపోతుంటాయి, కొమ్మలు ఎండిపోతుంటాయి, ఇట్లాగొస్తుంది. ఇట్లాగొచ్చినవి కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా రైతుల అనుభవాలనే మనం పెట్టేది. ఆ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు రైతు దగ్గర కనుక చూస్తే మన గ్రామ బజార్ యూట్యూబ్ ఛానల్లో 35 ఏళ్ళ మామిడి మొక్క బతికిందని ఉంది. ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. మొక్కలన్నీ ఎండిపోతున్నాయి, చనిపోతున్నాయి. రికార్డ్ అవుతుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. నిమ్మటోడ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫార్చునేట్ గా చాలా మందికి ఇవాళ అటువంటిది ఆ ఊర్లో నిమ్మ తోటలనే లేవు. వాళ్ళకి తెలియదు ఎందుకో. వీళ్ళు ఈ 30 ఏళ్ళ నుంచి తిరుగుతా ఒక 10 ఏళ్ళ తర్వాత తెలిసింది ఇది నిమ్మటోడ్స్ వల్ల మన నిమ్మ మొక్కలన్నీ చచ్చిపోయినాయని. మేమందరం కలిసి చేస్తున్నాం. ఇది రైతులు తయారు చేసిందే రైతుల కోసం. అందుకని మేము మార్కెట్లో ఎక్కడ డీలర్షిప్స్ ఇది ఇవ్వము, ఎక్కడ అడ్వర్టైజ్మెంటు లేదు. కానీ డిజిటల్ మీడియా వచ్చాక ఎక్కువ అవ్వటం మొదలుపెట్టింది. సో ఈ డిజిటల్ మీడియాలో వచ్చినప్పుడు ఇది నెంజాప్ అనేది ఆకులు కషాయం అమ్మ. ఇటు చూస్తే ఇట్లాగుంటుంది. ఇందులో ఒక 8 టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయమ్మ. ఇది పేటెంటెడ్ ప్రోడక్టు, బెస్ట్ రూరల్ సైంటిస్ట్ అవార్డు, అన్ని రకాలు ఇవి ఉన్నాయమ్మా. అండ్ ఇవాళ మనకుండిన క్రెడిట్కి మీకు మేము కొన్ని లింకులు ఇస్తాము. 35 ఏళ్ళ మామిడి తోటలు కానీ, 16 సంవత్సరాలది, 20 సంవత్సరాల బత్తాయి తోటలు కానీ, ఇవన్నీ చచ్చిపోతున్నాయి అనుకున్నాయన్నీ రికవర్ అయిపోయినాయి. అండ్ మాకు తెలిసి ఫస్ట్ హెర్బల్ వీడి సైడ్ ఇది అమ్మా, ఇది నెమటి సైడ్. ఓకే, తర్వాత ఇది తగ్గిపోయాక ఇందులో కాంబినేషన్ ఆఫ్ ఆకులు అని చెప్పాను. ఈ కాంబినేషన్ ఆఫ్ ఆకులతో అది వేశాక ఇది గ్రోత్ ఫిట్ అనేది ఎస్పెషల్లీ, అంటే ప్రతి నేను మేము ఇక్కడ మెయిన్ రైతుల కోసం పెట్టింది కాబట్టి మేము పంటలుగా మాట్లాడతా. తర్వాత ఇది పూర్తిగా ఇది ఒక్కటి వేస్తే మీరు టెర్రస్ గార్డెన్ గ్రూప్స్ ఏదైతే అన్నారో, మేము అసలు అగ్రికల్చర్కే మేము కొత్త టెర్మినాలజీ పెట్టాం. అదేం పెట్టామంటే ఎంజాయ్ డూయింగ్ అగ్రికల్చర్ అండ్ ఎంజాయ్ డూయింగ్ యువర్ టెర్రస్ గార్డెన్. మీరు ఇది వాడి ఇది మీరు పొద్దున్న నీళ్లు పోసినట్టు దీన్ని కనుక పోస్తే మిక్స్ చేసి ఇంకేమీ వేయక్కర్లేదు. ఓకేనమ్మా. ఈ రెండు మా దగ్గర, ఇంకొకటి ఉన్నది వీడి జాప్ అని ఉంది, ఇక్కడ మేము పెట్టలేదు, ఇక్కడ అవసరం లేదని. అదేమిటి అని అంటే వరిలో కలుపు రాకుండా. ఇది కూడా ఫస్ట్ హెర్బల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అదొకటి నెంజాప్, ఒకటి మన రెండు హెర్బల్. అందులో కంటిన్యూస్ రీసెర్చ్ చేస్తా. దీంట్లో ఇది కనుక రాసుకుంటే ఇలా షేక్ చేసి 5-6 గంటలు దోమలు కుట్టవమ్మ, మస్కిటో రిపేర్. అట్లాగే ఇవన్నీ కూడా రైతులు తయారు చేసిన ప్రోడక్ట్సే. మీరు ఇంగువా వాడతారా? అంటే ఇది రాజస్థాన్ గుజరాత్ బార్డర్లో ఒక రైతు ఆయన చేసిన దాన్ని పంపిస్తాడు. అట్లాగే ఇది పసుపు, ఇది 18 నెలల పంటమ్మ. ఇది ఒక్కసారి చూడండి. అంటే ఇది 8% కర్కుమిన్ ఉంటుంది, మనం క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్లో వాడేది ఇది.
ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కర్క్మిన్ కంటెంట్ ఉన్నది. ఫస్ట్ 11 నార్త్ ఈస్ట్లో ఉంది, తర్వాత 8%. అట్లాగే ఇది కొబ్బరి నూనె, కొబ్బరికాయలు పడిపోయాక అందులో నుంచి తీస్తారు. అండ్ ఇది న్యాచురల్, ఏది ఆయన ఏమి వాడడం. ఇట్లా రైతుల దగ్గర నుంచి ఇది ఒకటి మీరు చూడండి. షాంపూ అమ్మ తేనె అనుకుంటారు, ఇందులో గోరింటాకు, కుంకుడుకాయ, సీకాయ, గుంటగలగరాకు, మందార పూలు, ఇలా 18 మందితో హెయిర్ ఫాల్ తగ్గిపోయింది, కండిషనర్ వాడలే అక్కర్లేదని చెప్పి ఇవన్నీ రైతులు తయారు చేసినాయి. అట్లాగే బెల్లం పొడి, మన రాక్ సాల్ట్ ఒకటి ఆరోగ్యానికి మంచిదని పెడతాం. తర్వాత తేనె, మీరు తేనె క్వాలిటీ చూసేటప్పుడు, అంటే ఇది కిందకు ఉంది, మీరు ఇట్లా కనుక చూస్తే అలా కిందకు పడిపోతూ ఉండాలి, అక్కడ ఏమి ఉండదు. ఉండదు, చూడండి ఇది ఎంతసేపు పడుతుందో తీయటానికి. ఇది 3-4 నిమిషాలు పైన పడుతుంది ఆ చిన్న డ్రాప్ కిందకు వెళ్ళటానికి. ఇది అడవి తేనమ్మా. ఇట్లా మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే తీసుకొని ఇస్తాం. ఇప్పుడు మీరు ఇది చూస్తే కర్నూలు దగ్గర ఉంది, అక్కడ ఆయన శ్రీనివాసరెడ్డి గారని న్యాచురల్గా పండిస్తారు, అక్కడి నుంచి తెప్పించామన్నమాట. ఇది ఆ కండ కానీ ఇది కానీ చాలా రోజులు కూడా ఉంటుంది. దళారీ వ్యవస్థని తగ్గించడానికి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా రైతుకు ఒక మంచి రేట్ రావాలి అని దీనికోసం ఇలా పెడతామన్నమాట. ఇది 1 లీటర్ అమ్మా. ఒక లీటర్ 100 లీటర్ నీళ్ళల్లో పోయాలి. మీ దగ్గర ఎండ 35 రోజులది. ఈ నెమటోడ్స్ అంటే చాలామందికి పురుగులు కనపడుతున్నాయండి అంటారు. పురుగు అనేది నెమటోడ్స్లో కంటికి కనపడదు. ఇవన్నీ నెమటోడ్స్. ఇదిగోండి ఇది. సో ఈ నెమటోడ్స్ తగ్గాలి అని అంటే మీరు మొక్క చుట్టూ ఇట్లా పొయ్యాలి నీళ్లు, ప్రతి వేరుకి తగిలేటట్టు. అందుకని మీ కుండీలో ఎంత, ఈ సైజ్ ఎంత, ఎన్ని రోజులయ్యింది, ఎంత వేరు వచ్చింది, ఇవన్నీ కనుక్కొనే మనం చెప్తాం. ఇది ఆయుర్వేదంలో డాక్టర్ ఎలా అడుగుతారో ఇది ఆయుర్వేదందే కాబట్టి ఇలాగ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం బ్యాగ్స్లో పెడుతున్నారు, 7 ఏళ్ల మొక్క, 9 ఏళ్ల మొక్క, దానికి 10 లీటర్లు పోయమంటాం. అందుకని మేము ప్రతిసారి ఏ రైతును కానీ ఏ టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే మీ మొక్కల ఫోటోలు పెట్టండి అని అంటాం. అది మీరు అడుగుతున్నది 3 నెలలది ఉందా, 5 ఏళ్ళది ఉందా. ఒక థంబ్ రూల్ తీసుకోండి, 1 లీటర్ 100 లీటర్స్ వాటర్లో కలపండి. 2 నెలల మొక్కకి చిన్నది చిన్న కప్పు పోయండి, పెద్దదానికి ఎక్కువ పోయండి. బట్ ఏది పోసినా కూడా మేకిట్ ఎ పాయింట్, మొక్క వేరు చుట్టూ తగలాలి, ముందర రోజు నీళ్లు పోయాలి. ముందర రోజు నీళ్లు పోస్తే దాంట్లో టెక్నికల్ ఇదేం కాదు. మనం మట్టిలో ఉన్నప్పుడు నీళ్లు లేకపోతే ఏమవుతుందమ్మా, మట్టి ఇక్కడే పట్టుకుపోతుంది కదా. అందుకని ముందర రోజు కనుక నీళ్లు పోస్తే పక్క రోజుని ఇదంతా పట్టుకుంటుంది, పట్టుకొని అలా గుండిపోవాలి. అందుకని కుండీకి ఉండే హోల్ని బ్లాక్ చేయండి ఒక 5-6 రోజులు, తర్వాత కొంచెం స్ప్రింకిల్ చేయండి. ఇది మామూలు నీళ్లు, ఇదంతా వెళ్ళాక మీకు కొత్త చిగుర్లు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు, ఇది గుజరాత్లో ఒక రైతు పంపించాడు, ఇది చూడండి 27 జనవరి 2023 15-2 ఈ మొక్క ఇలాగైంది 19 డేస్కి అన్నమాట. ఆకులు ఇలాగ ఎండిపోతుంటాయి, కొమ్మలు ఎండిపోతుంటాయి, ఇట్లాగొస్తుంది. ఇట్లాగొచ్చినవి కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా రైతుల అనుభవాలనే మనం పెట్టేది. ఆ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు రైతు దగ్గర కనుక చూస్తే మన గ్రామ బజార్ యూట్యూబ్ ఛానల్లో 35 ఏళ్ళ మామిడి మొక్క బతికిందని ఉంది. చూశారు కదండి ఈ వీడియో. ఈ స్టాల్ గ్రాండ్ నర్సరీ మేళాలో స్టాల్ నెంబర్ 2 డి బ్లాక్లో ఉందండి. చాలామంది మనము అన్ని రకాలు వాడి విసిగిపోయాం కదా, ఇది కూడా వాడదామండి. ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టాము, ఇది కూడా వాడదాం, చాలా మంచి రిజల్ట్ ఉందని అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారండి. సో నేను కూడా తీసుకున్నాను, అందరూ విజిట్ చేయండి ఈ స్టాల్ని.